మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనిషి మీద ఎటువంటి ప్రభావాన్ని ఏవి కలిగిస్తాయో ఆయా అంశాల తాలూకు రీసెర్చ్ జరిగినప్పుడు ఈ కాంబినేషన్ బయటకు వచ్చిందండి. 2 and 5 మళ్ళీ చెప్తున్నాను, నేను 2లో పుట్టానండి, నాకు ఇయర్లో 5 చివర ఉందని కానీ, నాకు 2లో పుట్టాను, నేను మే నెలలో పుట్టాను కానీ నా ఇయర్లో 5 నెంబర్ ఉంది, ఇవి కాదండి. దిస్ ఈజ్ కాంబినేషన్, మీ దాంట్లో ఉంటే కనుక ఇవి మ్యాచ్ అవుతాయి, మ్యాచ్ అయ్యి అంటే ఈ కాంబినేషన్ మీ దగ్గర ఉంది అని అంత అలాంటిదండి. చాలా ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తుల్లో ఇంటెలిజెన్స్కి కొదవే లేదు. మరొక విషయం అండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏమో కానీ రేపు ఇలా జరుగుతుందేమో అని చెప్పి ముందే మనకి హెచ్చరించి నా కూడా మనం పట్టించుకోము. అలాంటి హెచ్చరికలు చేసేటటువంటి ఒకనొక శక్తి ఈ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ చిన్న విచిత్రం ఉందండి, వీళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత మేధావులైనా, ఎంత హైఫై స్టేజ్లో ఉన్నా కానీ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళకి నచ్చింది ఆ వస్తువు చిన్నదండి, చిన్నవే గబుక్కుని తీసుకొని వచ్చేస్తారండి. దీన్ని మేము థీవ్స్ టెండెన్సీ అని అంటాము. ప్రపంచంలో మహారాజులకి, మహారాణులకి, యువరాణులకి, యువరాజులకు కూడా ఈ టెండెన్సీ ఉంది. అయితే మీరు దొంగలు మాత్రం కాదండి, ఇది ఒక సైకలాజికల్ ఏమంటారండి ఇబ్బంది. అంటే ఆ టైంలో మీ మనసుని మీరు కంట్రోల్ చేయలేకపోవటం అనేటటువంటి చిన్న ప్రాబ్లం తప్ప ఏం లేదండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలంకరణకి పువ్వులు పెడితే ఓ పువ్వు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనకేమనిపిస్తుంది, ఏముంది ఇందులో కదా. అండ్ దీని వెనకాల ఉన్న కాంబినేషన్ 2 and 5 అండి. చాలా రకాలుగా చాలామంది వ్యక్తులు మామూలు స్థాయిలో కూడా ఇలా చేస్తూ ఉంటారండి, వాళ్ళందరి వెనకాల ఇదే వైబ్రేషన్ అండి, ఏ కాంబినేషన్. అయితే దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఉందండి, ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇతనికి తల్లి ద్వారా ల్యాండ్ సంక్రమించడం జరుగుతుందండి. ఎప్పుడైతే తల్లి అనంతరం ల్యాండ్ ఇతనికి వస్తుందో ఇతని లైఫ్ ట్రెమెండస్గా మారిపోతుంది. తల్లి ద్వారా ల్యాండ్ సంక్రమించలేదనుకోండి, ఇతను సొంతగా కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్ ఇతని పేరు మీదకి వచ్చిన తర్వాత ఇతని లైఫ్ మారిపోతుంది. ఇదో అద్భుతమైన విషయం అండి, ఒక ల్యాండ్ వస్తే ఏమిటి అని. కొంచెం ఇక్కడ ఈ చిన్న బలహీనత వల్ల లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళ వైపు అందరూ కాస్త కనుబొమ్మలు ఎత్తి చూస్తుంటారన్నమాట. తెలియనంతవరకు అంతా రాజులే కదా, ఇది ఒక వీక్నెస్ అండి, సైకలాజికల్ వీక్నెస్. అది నిజంగా కావాలి అంటే కాదు. అందుకని ఏం చేస్తారంటే, ఇటువంటి టెండెన్సీ ఉన్నప్పుడు పేరెంట్స్ ముందుగానే షాప్ వాళ్ళకి చెప్తారు, మా వాడు చిన్నవి ఎత్తేస్తాడు నాయన, బిల్లంతా వేసి మాకు ఇచ్చేసేయని. ఎందుకంటే పిల్లవాడు అది కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి పేరెంట్స్గా మన జాగ్రత్త. అది ఇప్పటికీ చాలామంది పిల్లలు మనం గమనించవచ్చండి, వాడి పక్కవాడి పెన్సిల్ బాగుంటే ఎత్తుకొచ్చేస్తాడు, బాగుంది ఎత్తుకొచ్చాం, ఇది కాన్సెప్ట్ అక్కడ. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, వీడి మీద 2 and 5 పనిచేస్తుంది కాబట్టి వీడు ఇలాంటివి చేస్తున్నాడు అని. చాలామంది మనుషుల్లో ఇది ఉంటుందండి, మనం వెళ్తూ ఉంటాము ఎక్కడో దారిలో ఏదో ఒక చెట్టుకి పండు కనపడితే కారు ఆపి పండు కోసుకునే పెద్ద మనుషులు ఎంతమంది, ఏ మన కోసమే ఉందా అక్కడ, ఆ రోడ్డు మీద చాలామంది వెళ్తారు కదా. కానీ ఎవరూ ఆపి అలా దిగి కోసుకోరు, ఎక్సెప్ట్ ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు కారు ఆపి దిగి అది కోసుకొని తెచ్చుకుంటారు. ఇది దొంగతనమా అంటే ఏమోనండి, ఏమంటారో దీన్ని. బట్ నేనైతే ఒక సైకలాజికల్ వీక్నెస్ కింద నేను చెప్తాను, ఈ కాంబినేషన్లో ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. ఆ తర్వాత వీళ్ళ అదృష్టం ఏమిటో తెలియదండి, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళ తల్లి తెలివిగా ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్. వీళ్ళ సంతానం తెలివితేటలతో ఉంటారు, వెరీ వెరీ ఇంటెలిజెంట్గా. వైఫ్ అయితే చెప్పక్కర్లేదు, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంటెలిజెన్స్ ఫ్యామిలీ అండి ఇది, కాంబినేషన్ అదృష్టం. ఆ మధ్య ఇప్పుడు నేను కూడా పేపర్లో చదివాను, న్యూస్లో చూశాను, సరిగ్గా గుర్తులేదు కానీ ఒక దేశానికి సంబంధించిన రాణి నగల షాపులోకి వచ్చిన తర్వాత ఆవిడ కొన్న బిల్లు మామూలుగా లేదు, కానీ ఒక చిన్న ఉంగరమో ఏదో ఆవిడ తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. అది బయటికి రాకపోతే పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ బయటికి వచ్చేసరికి మహారాణికి ఏమిటి ఈ బుద్ధి, యువరాణికి ఏమిటి ఈ బుద్ధి అని జనం అందరూ అనుకున్నారు. కానీ ఇటువంటి వ్యక్తులకి ఈ కాంబినేషన్ ఉండటం వల్ల అదొక సైకలాజికల్ వీక్నెస్ అండి,
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎవరైతే అసిస్టెంట్స్గా వస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదు. మీరు ఎంత వాళ్ళని కంట్రోల్ చేసే కొద్దీ వాళ్ళు అంతగా రెచ్చిపోతారు, మీకు తెలియకుండా తీసేసుకోవాలనుకుంటారు. ఈ కాంబినేషన్ లక్షణం అండి. కానీ చెప్పాను కదా, మహామేధావులండి వీళ్ళు. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి. మనకి కంటెంట్ కనబడితే కొట్టేద్దాం అనుకుంటాం కదా, కాంబినేషన్ ఇదే. పక్కవాడి కంటెంట్ కొట్టేద్దాము, పక్కవాడి కంటెంట్ కొట్టేసి మనదిగా వేసేసుకుందాము, ఈ లక్షణం వెనకాల కాంబినేషన్ ఇదేనండి. ఎక్కడ మంచి లైన్ దొరికినా టప్ మన లిఫ్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మనం క్రియేట్ చేయొచ్చు అని అనుకోరండి, కష్టం కదా. ఆ లిఫ్టింగ్ అంటారండి దీన్ని, కంటెంట్ లిఫ్ట్ చేసేయటం. ఒక విషయాన్ని చూసి దానికే కాస్త జోడించి చెప్పటం బికాజ్ ఆఫ్ 2 and 5. ఇది వీక్నెస్ అని వదిలేయమంటారా నన్ను? ప్రసక్తే లేదండి. ఈ లిఫ్టింగ్ మాత్రం వీక్నెస్ కాదు, కావాలని చేసేది. వీటికి దెబ్బలు పడతాయి మరి. సో 2 and 5 ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉంటుంది. 2 and 5 కాంబినేషన్లో ఈ చిన్న వీక్నెస్ ఉంటుంది. కానీ వీళ్ళకి ల్యాండ్ అంటూ ఏర్పడిన తర్వాత సొంతగా వీళ్ళ లైఫ్ టర్నింగ్ అయిపోతుందండి. చదవరు కష్టపడి, ఓ 10 నిమిషాలు చదివితే చాలు, 90% వస్తుందండి. ఇది ఈ కాంబినేషన్లో ఉన్న లక్షణాలు. ఇవి ఎవరికైనా టాలీ అయితే, ఇది విమర్శ కాదండి, మీ దగ్గర ఉన్న సైకలాజికల్ వీక్నెస్ ప్రయత్నిద్దాం తగ్గించుకోవడానికి. బట్ కాంబినేషనే ఈ లక్షణాన్ని మనకి ఇచ్చినప్పుడు మనమే ఓ ముక్క చెప్పేయచ్చు కదా, బాబు నేనేమేమి తీసుకెళ్తానో అన్నిటికీ బిల్లు వేసేసేయని. ఇదే సొల్యూషన్, ఇంకేం లేదు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.